కుర్చీల కాలనే కూర్చొని గారికి సెక్రటరీ గారికి వీర పుణ్యతలతో వార్షికోత్సవం పలకవలసిందిగా జగన్ స్కూల్ గారిని అని కోరుతున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వెనుక ఉన్న వారందరూ ముందుకు వచ్చి నిల్చో. క్షస్థలే పుణ్యసజాయమానే ప్రమోధిమానే విపన్యమానే పుత్రై పౌత్రై శ్రీమద్భదాం దీర్ఘమాయుః రుధ్యామస్తామో సనజ కుమ్మత్మో శందరా భూతాంశో అశ్వినోః కామమప్రాః సర్వా బుద్ధిమద్యా మతుతుంబై తేజసైవ పురస్తాత్ శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి స్వస్తి మంత్రార్థా సఫలా సంతు వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు ఉన్నత పదవీ ఫల ప్రాప్తి సిద్ధిరస్తు తథాస్తు ప్రతిష్టతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి స్వస్తి మంత్రార్థా సఫలా సంతు వేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు రాజద్వారే ఉన్నత పదవీ ఫల ప్రాప్తి సిద్ధిరస్తు తథాస్తు. అదే విధంగా నగర్ జరా యూత్ కాంగ్రెస్ సోదరు లాగాదా ఆఫ్టర్ స్పీచ్ తర్వాత సన్మానాలు. ఆ నియోజకవర్గంలో నిరంతరం పోరాటం చేసి టికెట్ రాకున్న పార్టీ నాయకులు గౌరవనీయులు సుబ్బిరన్న గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, అలాగే మన అన్నగారు మహేష్ కుమార్ అన్న గారికి ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటిసారిగా నియామాబాద్ జిల్లాకు మరియు నగరానికి ఇచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు పొద్దుడు సురేష్ రెడ్డి గారికి, అలాగే మరో ఎమ్మెల్సీ మన నాయకులు జీవనన్న గారికి అరికెల నరసరాజన్న గారికి, ఆకుల రజమ్మకు, అలాగే గడుగు గంగాధర్ గారికి, జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే హీరవతి అనిల్ గారికి, నరల రత్నకర్ గారికి, మరియు మన రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాయరన్న గారికి, సునీల్ గారికి, వినయ్ రెడ్డి గారికి, అలాగే వేదిక నిర్వహించే పెద్దలందరికీ, జిల్లా నుంచి మరియు నగరం నుంచి వచ్చేసిన కార్యకర్తలు, నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన విభాగాల అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి కూడా ధన్యవాదాలు ఈ సభ ముఖ్యమంత్రి ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు మహేశన్న కానీ షబీరన్న కానీ ఇంత ఉన్నతమైన పదవులు ఇచ్చి కార్యకర్తలను కాపాడుకునే విధంగా వారికి ఇక్కడికి నియామాబాద్ జిల్లాకు పంపినందుకు మరోమారు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఇంతలో ముగిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధికారంలోకి తీసుకొచ్చిన మీ కార్యకర్తలందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, షబీర్ గారు కానివ్వండి, పెద్దలు వీరమైన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, మాండవరాణి అండి బాండ్ మరియు జీవన్రెడ్డి గారు కానివ్వండి, వారందరికీ మన యొక్క కార్యకర్తల సహకారాలతో ఇంకా అంచలంచెలు ఎదగాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ దేశానికి మన రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసే ఆలోచనలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులంతా ఆ ఆలోచనతో ఉన్నారు కనుక మరొక మారు మనం యుద్ధం ప్రకటించడానికి కష్టపడి ఈ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం తప్పకుండా గెలిపించి మన పెద్దలందరి పేర్లు నిలబెట్టి
మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి యొక్క పేరు నిలబెట్టాల్సిందిగా కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు మోహన్ రెడ్డి గారికి, కేశవేణి గారికి ధన్యవాదాలు చెప్తే ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియా. థ్యాంక్ యూ అన్న. రత్నాకర్ గారు, మారా చంద్రమోహన్ అన్న గారు, ముప్ప గంగారెడ్డి గారు, అదే విధంగా శేఖర్ గౌడ్ గారు, అంటే చాలా మంది మాట్లాడటానికి అవకాశం ఉందా? సమయంతోటి మాట్లాడించలేకపోతున్నందుకు జిల్లా కాంగ్రెస్ పక్షాన పెద్దలు, పిసిసి ఉపాధ్యక్షులు మన ఆజ్ఞను పాటిస్తూ మొట్టమొదట ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరి తరఫు నుండి మనకు శాసన మండలిగా, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుగా, ఈ మైనార్టీల సంక్షేమం కొరకు పాటుపడే పెద్దలు షబ్బీరెడ్డి గారికి మన అందరి తరఫుగా ఒకసారి చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ వేదిక ఒకటే మా జిల్లా మంత్రి పదవి లేదు కాబట్టి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి కోరిక ఈనాడు కార్యకర్తలు అందరికీ ఉందనేటువంటి భావన తెలియజేస్తూ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వల్ల ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది, రేపు జరగబోయే లోక్సభలో కూడా నిజామాబాద్ లోక్సభను సోనియా గాంధీ గారికి అంకితం చేస్తామని కార్యకర్తలు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, పెద్దలు కిషోరావు గారికి, నర్సారెడ్డి గారికి, లలిత గారికి, గంగాధర్ గారికి, అనిల్ గారికి, అదేవిధంగా జీవనన్న గారికి, ముఖ్యంగా నా వేదిక మీద ఉన్నటువంటి సునీల్ గారికి, వినయ్ గారికి, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సోదర సోదరి మన అందరికి కూడా ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇచ్చినటువంటి డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, మరి కార్యక్రమాలకి 30 సంవత్సరాల నుంచి మరి పోరాటం చేసి ఈరోజు మరి నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిగా మరి ఒక ఎమ్మెల్సీగా అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా వచ్చినందుకు మహేష్ కుమార్కి మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు మరి షబ్బీరెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అడ్వైజర్గా మరి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు బోధన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు మండే వెంకటేశ్వర గారికి, పెద్దలు జీవన్ రెడ్డి గారికి, పెద్ద దయారుబాయి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా తోటి సోదరి సోదరులందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఉత్సాహం ఎందుకంటే ఈరోజు మరి మహేష్ కుమార్ గారు ఎమ్మెల్సీగా మరి మొట్టమొదటిగా వారికి జిల్లా నుంచి రావడం మొట్టమొదటిగా కార్యక్రమంగా తప్పకుండా తొందరలోనే మన జిల్లాకు, ఎందుకంటే ఇంకా అనేక పదవులు వచ్చేటి ఉన్నాయి, ఖచ్చితంగా వస్తే ఇప్పుడు మనం ముందునే ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు, ఏ ఉత్సాహంతోనైతే ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నామో, మొన్నటిదాకా అయితే ఏ ఉత్సాహంతో పనిచేసామో అదే ఉత్సాహంతో మరి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ ని కాంగ్రెస్ కైవసం చేసుకొని సోనియా గాంధీకి మరి వారికి అంకితం చేయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా మరి మీరందరూ కూడా నిలవాల్సి, ఈ కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంట్ సభ్యులు గెలిపించాల్సిందిగా మీ అందరు కోరుకుంటూ, ఆ విధంగా పనిచేస్తారని ఆశిస్తూ, తప్పకుండా మీ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కూడా మన ఎందుకంటే నాయకులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశం సెలవు తీసుకుంటూ, జై కాంగ్రెస్. చాలా థ్యాంక్ యూ అన్న. మండల మొండెడ్డి గారికి, మరియు మన పెద్దలు మనం ఏమనుకున్నాం అప్పుడు మన సీనన్న గారు ముఖ్యమంత్రి అవుతారు అనేసి సీనన్న కాలేదు, ఇప్పుడు మనకు డిప్యూటీ సీఎం అవుతారనేసి మన షబీర్ భాయ్ గారికి కూడా ఛాన్స్ లేకపోయింది. మనము తప్పు చేశాము గెలిపించుకోక, మరియు మన కార్యవర్గ సభ్యులు మహేష్ అన్న గారికి చాలా కష్టపడ్డారు, ఈరోజు ఒక బీసీగా ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఇప్పుడు ఏది ఏమైనా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ, పెద్దలందరూ ఇంకా అన్ని పోస్టుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేయాలనేసి కూడా నేను కోరుతున్నా సభాముఖంగా. మీ అందరు తెలిసిన విషయము, ఈరోజు 5 కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి వచ్చిన కార్యకర్తలకు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సోదరులకు, సోదరిమణులకు, పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు మన కార్యకర్తలు, ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఈ 6 స్కీమ్స్ కూడా పబ్లిక్లకు వెళ్ళాలి, మళ్ళీ మన మును
ముందు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ చేరే విధంగా కల్పించాలనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన కార్యకర్తలందరూ మీరందరూ కష్టపడి మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ స్థానాలు కల్పించాలనేసి నేను కోరుతున్నా. ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనకు కష్టపడితే అన్ని స్థానాలు మనం గెలిపించుకుంటాం. మనం అందరం ఒక యూనిటీగా ఉండాలనేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులకి. చాలా కష్టపడ్డాం, కష్టపడి మనం తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని ఇదే విధంగా ఇవాళ సంతోషం అనిపిస్తుంది, ఒక పండగ వాతావరణం కల్పిస్తుంది. మన సోదరులని సోదరి మనల్ని చూసి చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇదే విధంగా ఇదే ర్యాపర్తో పోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈరోజు అన్న చెప్పినట్టు మా నిజామాబాద్ జిల్లాకి మంత్రిగా కావాలి, మరియు పిసిసి ప్రెసిడెంట్గా రావాలనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, ఈ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈరోజు ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంతర జీవన ప్రయాణంలో తాను ఒక భాగమై ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడానికి నిబద్ధత, నిరీక్షణ, మహేశ్వరిని చూసిన తర్వాత చాలామంది నాయకులు మనం కార్యకర్తలు నేర్చుకోవాల్సింది ఏంటంటే అదిరి బెదిరి ముందటి కురుకుతే రావు పదవులు. నిరీక్షణతో కాంగ్రెస్ పార్టీలో నిరంతరం శ్రమించండి, ఖచ్చితంగా కార్యకర్తలకు పదవులు వస్తాయనే విషయాన్ని ఈరోజు మహేశ్వరిని ఒక ఉదాహరణ మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఎవరు పనిచేసిండ్రు, ఎవరు పనిచేయలేరు, ఎవరు ఏం చేయాలని పర్యవేక్షిస్తుంది. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం పాటుపడ్డారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారి గురించి పెద్దల సుదర్శన్ రెడ్డి గారికి, సెబిరెడ్డి గారికి, అదేవిధంగా జీవనన్న గారికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరెవరు పనిచేసిర్రు, ఎవరెవరు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి ఉపయోగపడాలన్న విషయం కూడా లెక్కలు లెక్కలుగా ఉన్నాయన్న విషయాన్ని మీరు అందరూ గుర్తించాల. ఖచ్చితంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఒకరి తర్వాత ఒకరికి ఖచ్చితంగా ఈరోజు మహేశ్వరకు ఎమ్మెల్సీ పదవి రావడం అయితే నా మట్టుకు నేను నా తాత వాస్తవ్యుడు మమ్మల్ని గుట్టల మీద అంటారు అందరు కూడా, ఆ గుట్టల మీద మొట్టమొదటిసారి ఒక శాసన మండలి సభ్యుడిగా నియోజించబడినందుకు నేను మనసావాచ అభినందిస్తూనే నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, జాతీయ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మేడం సోనియా గాంధీ గారికి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన మేడం సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా పెద్దలు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా. అంతేకాదు సుదీర్ఘ అనుభవం ఈ రాష్ట్రంలో మైనార్టీల పక్షాన, బడుగు బలహీనల పక్షాన పోరాడిన వ్యక్తి పెద్దలు షబీర్ అలీ గారు. ఈ జిల్లాలో మనకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని, ఖచ్చితంగా ఈ జిల్లాకు ఒక ముఖ్యమైన పోస్ట్ ఇవ్వాలని ప్రయత్నించి ఈ జిల్లాలో ముఖ్యమంత్రి సలహాదారుడిగా షబీర్ అలీ గారిని నియమించడం ఏదైతే ఉందో ఈ జిల్లా మనము రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉన్నది సోదరులారా. అంతేకాదు ఇక రాబోయే కాలంలో వాస్తవానికి మొదటి విడతలనే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తానుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన త్వరలో మళ్ళొక్క విజయోత్సవ సభను, మళ్ళీ సాగర సభను
చేస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జిల్లా పచ్చన ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధమ స్థానంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిరంతరమైన శ్రమించిన వ్యక్తులలో సుదర్శన్ రెడ్డి గారు మొదటి వారైన విషయాన్ని మనకు అందరికి తెలుసు. ఖచ్చితంగా రేపటి రోజు సుదర్శన్ రెడ్డి గారిని మన పార్టీ సముచిత స్థానంలో సత్కరించాలని హోదాలు ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈరోజు మనమంతా కూడా మహేష్ అన్నను ఒక ఆదర్శంగా తీసుకొని మహేష్ అన్నలాగా ఓపికతో నిరీక్షిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పదవులు వాటంతగా వాళ్ళే మన దగ్గరికి వస్తాయనే విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ సందర్భంగా ఇద్దరికి కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన నగర కాంగ్రెస్ పక్షాన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందులో చాలా మంది మీరు నిరంతరం శ్రమించి ఈ సభను విజయవంతం కారకమైనటువంటి ఈ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తల పాటు మరీ ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన అదేవిధంగా నగర కాంగ్రెస్ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మనమంతా కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరం కలిసి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఈ నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని మనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం మనందరిపైన ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు బాల్కొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఈరవత్ అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీతలు, ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు, అదేవిధంగా కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు, చాలా సంతోషం. ఇద్దరు సీనియర్ నాయకులకు పార్టీ గౌరవించి పదవులు ఇవ్వడం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కూడా నిజామాబాద్ జిల్లా కార్యకర్తల్లో కూడా ఒక మనోస్థైర్యాన్ని నింపడం, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ పదవులు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపిందని చెప్పక తప్పదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 10 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా తన రక్తాన్ని చిందించి చెమటని చిందించి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి అధికార పార్టీ ఎన్ని వేధింపులకు గురి చేసినా కేసులు పెట్టినా ఏమి చేసినా ధైర్యంతో భయపడకుండా ముందుకు సాగిన ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కార్యనిర్వహణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన, అదేవిధంగా షబ్బీర్ అలీ గారి పైన, పోదన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి పైన ఉందని, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత సీనియర్ నాయకుల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మనం ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకున్నామో అదే విధంగా నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. తప్పకుండా అందరం కలిసి కృషి చేస్తాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించే విధంగా కృషి చేయాలని, బీజేపీ అవలంబిస్తున్న పార్టీ విధానాలలో ప్రభుత్వ విధానాలను మనం ఎండగట్టాలని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మహేష్ అన్నకు అదేవిధంగా షబీర్ అలీ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి అతిథులు ఏ ఒక్క పేరు తప్పినా 10 ఇబ్బంది ఉంటుంది, అయినా కూడా పేరుగా ఒక్కొక్కరికి నమస్సులు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి
ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు పొద్దు నుంచి ఎదురు చూసి ర్యాలీగా అలసిపోయిన సందర్భంలో ఎక్కువ భాషలు అవసరం లేదని నేను భావిస్తూ ప్రత్యేకంగా ఈనాటి ఈ గ్రహీతల విషయంలో షబీర్ అలీ గారు మేము ఎప్పటి నుంచో కూడా 85 నుంచి సహచరులుగా రాజకీయంలో చూస్తా ఉన్నాం. 89లో వారు మంత్రిగా మేము ఎమ్మెల్యేలుగా ఈ సుదీర్ఘకాలం పైన కింద అధికారం ఇటు అటు అనుభవిస్తూ చూస్తూ వచ్చాం. అలాగే సోదరుడు మహేష్ 1994లో ఒక అధికార హోదాలో ఎమ్మెల్సీ రావడాన్ని మీతో పాటు పార్టీ కేడర్గా వేదిక ఉన్న పెద్దలతో పాటు వ్యక్తిగతంగా ఆత్మీయుడుగా నేను కూడా చాలా సంతోషిస్తున్నానని వాటిని తెలియజేసుకుంటూ ఇక ప్రత్యేకంగా పార్టీ సాయశక్తుల నాయకత్వంలో వీళ్ళందరినీ అకామిడేట్ చేసే పరిస్థితిలో ఉంటుందని ఆశిస్తూ వారికి కూడా వీరికి ఇచ్చినందుకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇందాక చెప్పినట్టు సన్మానాలు అయిపోయినాయి, సేవలు అయిపోయినాయి, పదవులు అయిపోయినాయి, అధికారం వచ్చింది, ఒక మేజర్ ఎలక్షన్ అయిపోయింది. కాబట్టి మీ బాధ్యత అంతా వీలైనంత వరకు కూడా మోసేటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాలని తీసుకుంటారని ఆశిస్తూ అలాగే మరో ఎలక్షన్ తప్పని పరిస్థితుల్లో పార్లమెంట్ ఉంది కాబట్టి అది తప్పని ఎన్నికలు కాబట్టి కీలకమైన ఎన్నికలు కాబట్టి దేశ స్థాయిలో ప్రభావితమయ్యి రాష్ట్ర రాజకీయాల్ని కూడా నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి అందరూ కలిసి పైన కింద అటు కార్యకర్తలు ఇటు నాయకులు అందరూ కలిసి రేపు వచ్చేటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకుని మరో సవాల్ని స్వీకరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. నాకు గట్టిగా నమ్మకం ఉంది, మొన్నటి ఎన్నికలు చూసిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత తప్పకుండా కూడా మన తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా వాస్తవాలను గ్రహించి ఈ 2 నెలల నుంచి ఎన్నో వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంతకుముందు ఎవరైనా విమర్శించిన వాళ్ళని ఏదో ఒకటి ఎత్తి ప్రతి విమర్శించి చేసేవాడు, ఒకళ్ళు కాంగ్రెస్ అను, ఇంకొకళ్ళు ఇంకో పార్టీ అను, మరొకళ్ళు మాట్లాడితే ప్రతిదాన్ని తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ అధికారాన్ని కొంతవరకు కొనసాగించడం జరిగింది. ఈ రోజున ఎవరని చెప్పినా ఒక్కొక్కటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా దేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి అని చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ఎవరో కూడా మనం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి కాదు. నేచర్ ఏదైతే ఉందో ఈ యొక్క నేచరే మరి కుంగిపోయినటువంటి పరిస్థితిని ఎలక్షన్ ముందు రావడంతో కాళేశ్వరం పేరు ఎత్తడానికి కూడా అంత డంబాలు పరిగినటువంటి ఈ ప్రభుత్వ నాయకులు కానీ పార్టీ కానీ ఆ పేరు ఎత్తడానికి భయపడిన పరిస్థితి మీకు ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు ఇప్పుడు వచ్చినటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే తప్పించుకునేటానికి మార్గాలు ఎదుగుతున్నటువంటి పరిస్థితిని మీకు గుర్తు చేస్తూ ఏ విధంగా చూసినా, ఏ దాంట్లో చూసినా, ఎడ్యుకేషన్ చూసినా, వ్యవస్థలో ఉన్న లోపాలను చూసినా ఈ రోజున వాస్తవాలు చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి వాస్తవాన్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీద, మన మీద, అందరి మీద ఉంది. కాబట్టి తీసుకెళ్తామని ప్రజలు ఖచ్చితంగా వాస్తవాన్ని తెలుసుకుని ఏ పార్టీని గెలిపించాలి, ఏ వాస్తవాలు ఏమున్నాయని గ్రహిస్తారని నమ్మి మనం అందరం కూడా వెళ్తే తప్పకుండా విజయాలు మనకు వస్తాయని. మరి ఈ రోజున కొంత ఉంది, రామ జన్మభూమి పేరు మీద లేకపోతే గతంలో కూడా మోడీ గారి పేరు మీద కొంతవరకు
మన ఆదిలాబాద్ మన దగ్గర కొంత ఆ ప్రభావం ఉంది అనేటువంటి అభిప్రాయం కొంత కలిగింది. కానీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఏమిటి, ఏ పార్టీ ఏ పరిస్థితి, ఏ నాయకులు ఏమిటి అని వచ్చిన తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారు. చెప్పకపోతే మనం ఫెయిల్ అవుతామనే ఉద్దేశంతో మన బాధ్యతను మాత్రం చెప్పాలని, ప్రజల మీద నమ్మకంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మంచిని ఆశిస్తూ మరొకసారి పార్టీ తరఫున మీ తరఫున సహకరించిన అందరికి కూడా వారికి మరి అభినందనలు తెలియజేసుకుంటూ పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు నేను మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మండవ వెంకటేశ్వరరావు గారు, వీరితో పాటు నాతో పాటు వాళ్ళ సన్మానం చేసుకుంటున్నాం. మీ అభినందన పొందినటువంటి సుదీర్ఘ రాజకీయ ప్రభుత్వ సలహాదారు నియమించినటువంటి మొదటిసారిగా వారు ఇక్కడికి వచ్చిస్తారు. వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీలు ఆకు లలిత గారు, మా నర్సారెడ్డి గారు, గడు మొన్న పోటీ చేసినటువంటి మా మిత్రుడు, అదేవిధంగా బాలకొండ పోటీ చేసిన మిత్రుడు జావేద్ గారు, గంగారెడ్డి గారు, అన్నిటికి మించి మా సోదరిమణి, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి అగర్వాల్ గారు, మా సీనన్న తర్వాత సీనన్న సురేందర్ గారు, ఇర్ఫాన్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు, పేరు మర్చిపోతే క్షమించాలా. అన్నిటికీ మించి నా సత్యమని ఇక్కడ ఉంది. రాజకీయాల్లో ఎప్పుడూ టైం ఇవ్వ అంటే రాజకీయ నాయకులు చేసుకుని ముందు ఆలోచించుంటే బాగుండేదని చెప్తా ఉంటాను నేను. నా సోదరి మనుగుడు ఉన్నారు ఇక్కడ, సోదరి మన పిల్లలు, అల్లుళ్ళు, బిడ్డలు అందరు ఉన్నారు. అన్నిటికీ మించి నాకు చేదోడు వాదినటువంటి మహిళా కాంగ్రెస్ సోదరిమణులు, పత్రికా సోదరులు, నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన కార్యకర్తలు, నా గ్రామస్తులు రాహత్ నగర్ నుంచి వచ్చేసినట్టు నా గ్రామ ప్రజలు, నిజామాబాద్ నా గ్రామం తర్వాత నాకు అంత అనుభవం ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి పట్టణం నిజామాబాద్, ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాం. మోహన్ రెడ్డి చెప్పినట్టు మమ్మల్ని గుట్టలో అంటారు, గుట్టెక్కాల మాది నిమ్మద్రి గుట్టెక్కితే మా గ్రామం. ఛాయ్ కూడా దొరికేది కాదు మా ఇంట్లో తప్ప ఎక్కడ ఛాయ్ దొరికేది కాదు. అక్కడ వానలోకి మతం ఉండేది, మా ఊర్లోకి మతం ఉండేది. అలాంటి గ్రామంలో పుట్టాము. ఆ నీరు గొప్పది, ఆ గడ్డ గొప్పది, అందుకే రాజకీయ పరిణామం చెందినట్టు. నిజంగా కూడా ఆర్మూరు గడ్డ, ఆర్మూరులో పుట్టినటువంటి వ్యక్తులందరూ రాజకీయంగా చైతన్యం పొందారు. ఆయన రాజారాం, గోవిందరెడ్డి, సుదర్శన్ రెడ్డి గారు అక్కడ పుట్టినారు. బోధన పోటీ చేసిన ఆర్మూరు గడ్డలో పుట్టినటువంటి వ్యక్తులే. సంతోష్ రెడ్డి గారు, తాహేర్ గారు, అలా చెప్తూ పోతే చాలామంది ఆ గడ్డలో పుట్టినారు. ఆ గడ్డకు ఆ ప్రత్యేకత ఉంది. ఇక నా విషయానికి వస్తే 83లో డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినారు. నా మిత్రుడు సుధన్, దుబ్బలో సుధన్, ఈ గడువు అప్పుడు ఇంకా రాజకీయాలు రాలే, సుధన్ ప్రభుత్వం వల్ల డి శ్రీనివాస్ గారిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాల్లో అడ్వకేట్ సుదర్శన్ ఎండాగాల్లో ఓద్బలం వల్ల రాజకీయాలు నాకు ఇష్టం లేక ఆ రోజు బలవంతంగా రాజకీయాలు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ గారే పట్టుబట్టి జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడు ఇచ్చినారు. తర్వాత చాలా కారణాల వల్ల విభేదాలు వచ్చినా ఇప్పటికీ నేను రాజకీయ గురువు డి శ్రీనివాస్ అని చెప్తాను. ఇంకా రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు ఆయన సహకారంతో రాజకీయాలకు వచ్చినాం కాబట్టి తర్వాత రాజకీయాల కారణాల వల్ల విభేదించవచ్చు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ రాష్ట్ర ఎన్ఎస్ అధ్యక్షుడిగా ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారి ఉద్యమాల వల్ల ఆనాడు దేశంలో రాజకీయాలు ఎదుర్కొన్న రమేష్ చరిత్ర, ముగ్గురు వాసిని అలాంటి వారి సాన్నిధ్యంతో విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చి తర్వాత యువజన కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అవకాశం ఇచ్చింది. పెద్దలు ఒక సామె చెప్తారు, ఏనుగంత శ్రమ పడ్డా ఆవేశంత అదృష్టం ఉండాలి. సో అదృష్టం అనేది చాలా గొప్పది. పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చింది నాకు, 94లో ఇచ్చింది, 2014లో ఇచ్చింది. రెండుసార్లు కూడా బ్యాట్ లైన్, మొదటిసారి అవకాశం ఇచ్చింది. అప్పటికే 3 సార్లు గెలిచిన ఉద్యోగుడు మండవ వెంకటేశ్వరరావు మీద, ఆనాడు ఎన్టీ రామారావు గాలి. సో ఆ రోజు ఓడిపోయాం. 2014లో కేసీఆర్ గాలి. 18లో మా తాయారు గ్రామానికి సీటు వదులుకోవడం. 23లో సబ్బిరెడ్డి గారు వస్తారు, అంతకన్నా పెద్ద ర్యాంకులు ఇక్కడికి ఎవరు వస్తారు, ఇంకా రాని అని ఆయన కోసం వదులుకోవడం, పార్టీ గుర్తించి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడం.
సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అడుగుదడుగులు నష్టాలు ఎక్కువైనప్పటికీ కూడా ఓపికతో ఉన్నాం. మోహన్ రెడ్డి చెప్పినట్టు ఓపిక అనేది చాలా అవసరం. రాజకీయాల్లో ఎప్పుడు పదవులు వచ్చినా నాకన్నా పెద్దవాళ్ళ కోసం సంతోషంగానే ఆలోచనతో ముందుకు పోయాం. సరే ఏదైనా కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, గాంధీ కుటుంబం చేస్తున్నటువంటి పార్టీ, కష్టపడితే దేరైలకి నందే అయ్యనట్టు లేట్ అవుతుంది కానీ ఎప్పుడో ఒకరోజు అవకాశం వస్తుందని చెప్పడానికి నాలాంటి వాడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే చాలా గొప్ప విషయం. ఆ ఎమ్మెల్సీ కూడా ఆ వచ్చే మూడు నాలుగు రోజులు కూడా చాలా చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి పోయింది అనుకున్నది మరోసారి తిరిగి వచ్చింది. సో రాజకీయాల్లో అదృష్టం అనేది చాలా గొప్ప విషయం, కానీ రాజకీయాలు ఒకటి మాత్రం వాస్తవం. క్యారెక్టర్ కాపాడుకుంటూ ఓపికతో నెమ్మదిగా అందరితో సత్సంబంధం పెడుతూ చక్కగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుందని నమ్మకంతో ఈరోజు చేసుకుంటూ పోయినాం. నిజంగా కూడా మేము పుట్టిన గ్రామం చాలా చిన్న గ్రామం. ఆనాడు ఛాయ్ కావాలంటే మంటలెట్టుకోట రావాలి, అంతా కూడా ఫారెస్ట్. ఇంటి బయటకు వెళ్తే జనకలు, కొండగోర్లు, ఎలుగుబంట్లు. అలాంటి గ్రామంలో పుట్టి చదువు కోసం మా నాన్నగారు ఆ రోజు బొమ్మ గంగాధర్ గౌడ్ గారు ఇక్కడ ఇల్లు కొని విద్య మీద, ఎడ్యుకేషన్ మీద ఎంత నమ్మకం అంటే వారికి పిల్లలు చదువుకోవాలని నిజామాబాద్లో ఇల్లు కొని కాన్వెంట్ స్కూల్లో చదివించారు మా ఆయన. ఎప్పుడు చెప్పేది మగపిల్లలు వీలైనంత ఎక్కువ చదువుకోవాలి, ఎక్కువ టూరిస్టులు పోవాలని. మా పార్టీకి నరేంద్ర రెడ్డి అందరూ ఎప్పుడు టూరిస్ట్ వేస్తూ ఉంటాం, ఎందుకంటే మనిషి అయినప్పుడు చదవాలి, నిరంతరం చదువుతూనే ఉండాలి. మా నాన్నగారు దూరదృష్టితో నేను కాన్వెంట్ చదవడం, ఆ విద్యా నోచుకోవడం, ఈ తెలివితేటలు రావడం, ఇంతవరకు రావడానికి అవన్నీ కూడా దోహదపడ్డాయి. నేను ఎప్పుడు ఏ స్పీచ్లు చెప్పినా విద్యార్థులకు ఒక మాట చెప్తా, చదువుకోకుంటే నా బిడ్డలు ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాను, చదువుకోకుంటే జీవితం బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ లాగా, చదువుకుంటే ఇలా ఎన్నించిన టీవీలు వచ్చే కలర్ఫుల్ టీవీలు అలా ఉంటుంది జీవితం. సో చదువు విలువ తెలిసినటువంటి మా నాన్నగారు మేము చదివించినారు, ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. అందులో నా అదృష్టం ఏంటంటే ఆ రోజు చాలా అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో చేయడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ పునాదులు. కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే ప్రజాస్వామ్యం ఉంది, లౌకికవాదం ఉంది, ప్రేమ అనుబంధం ఉంది. కాబట్టి ఆ పార్టీలో అయితే రాణిస్తామని రాణిస్తూ ఇక్కడ దాకా వచ్చడం నిజంగా గొప్ప విషయం. గతంలో యువజన కాంగ్రెస్లో, ఎన్ఎస్యులో, పిసిసిలో, అఖిల భారతీయ యువజన కాంగ్రెస్లో ఇన్ని పనిచేసి ఎప్పుడు కూడా ఆపోజిషన్లో ఎక్కువ సమయం ఉన్నాం. జిల్లాలో ఉన్నప్పుడు కూడా కరాటే అదొక చాప్టర్. నేను కరాటేలో 83లో అప్పుడు 10 మంది బ్లాక్లో నేను ఒక బ్లాక్ బెల్ట్. ఆ ఫోటో చూపిస్తే నా పిల్లలు నమ్మరింపు, మీరా మీద ఆ ఫోటో ఇది ఫేక్ ఉన్నట్లు అంటారు. సో ఈ రకరకాల ఒడిదోళ్ళు ఎత్తుకొని ఓపిక తగ్గిపో వచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాలాంటి వాడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందంటే కార్యకర్తలకి ఏదొక రోజు అవకాశం తప్పక వస్తుందనే మాట చెప్పడం నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణ ఎలా భ్రష్టపట్టించారు, ఎలా దివాలా తీయించినారు, ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా, ప్రజల కోరికలకు విరుద్ధంగా, ప్రజల ఆశయాలకు విరుద్ధంగా ఒక రాజకీయ పాలన చేసి 9.5 ఏళ్లలో 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 65,000 కోట్ల అప్పు ఉంటే ఈ రాచరికపు 9 పాలనలో 7 లక్షల కోట్లకు పోయింది. నేను మన మున్సిపల్ కవిత గారు చెప్పాను, మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి చిప్ప మా చేతికి ఇచ్చిపోయారమ్మా, ఈ చిప్పను సర్దించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ నాన్నగారులాగా మీలాగా దుబారా చేసి శుద్ధి లేని సంసారం నడిపి అప్పు చేయాలంటే ఒక బ్యాంకు 1 లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలంటే మనకు వచ్చే రాబడి ఎంత, పే కెపాసిటీ ఎంత చూస్తారు? అవన్నీ లేకుండా 7 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి చిప్ప మా చేతికి ఇచ్చిపోయినారు. మీరు హాయిగా ఉన్నారు. కమిషన్ల పేరిట, భూముల కుంభకోణల పేరిట కేసీఆర్ కుటుంబం సంపాదించి ఇంతగంతగా బ్రదర్స్, 1 లక్ష కోట్ల ప్రజా సొత్తుని మనం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రజా సొత్తుని దోపిడీ చేసిన కుటుంబం ఈ ప్రపంచంలో ఏదన్నా కేసీఆర్ కుటుంబం.
అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజా దాపిడి చేసినటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. అటువంటి రాచరిక పాలన చేసిన కుటుంబాన్ని ఈ ప్రజలు ఇంత జల్ది పారదర్శన మేము కూడా అనుకోవాల్సిమా. కరెక్ట్ ఎన్నికలకి ముందు 3 మాసాల ముందు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు నేను భోజనం చేసిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు కర్ణాటక ఎలక్షన్ అయిన తర్వాత కూడా మాట్లాడుతూ అన్న మనకి 35 సీట్లు మినిమం రావాలి, ఆపోజిషన్ గట్టిగా ఉంటేనే వీడు మన నిర్ణయిస్తాను లేకుంటే మనల్ని ముంచేస్తారని మాట చెప్పుకోవడం జరిగింది. ప్రజలు ఎంత గొప్పోళ్ళంటే 3 నెలల్లో ప్రజల ఆలోచన మారి 35 కాదుగా డబుల్ సీట్లు 64 సీట్లు ఇచ్చినారు, మనకు 65 సీట్లు ఇచ్చినారు. ప్రజల ఆగ్రహానికి లేనప్పుడు, ప్రజలు కాదనుకున్నప్పుడు సద్దాం హుసేన్లైనా హిట్లర్లైనా కేసీఆర్ అనే ఇంటికి ఒక తప్పలేదు. ప్రజల యొక్క ఓటు కొనమటువంటిది ఎవ్వరు కూడా అనుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంటే 10 మందిలో 8 మంది ఏడొస్తుందా, ఈసారి మాత్రం కేసీఆర్ వస్తారన్నారు. కాంగ్రెస్ బలం పెరుగుతూనేవారు, కానీ ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల ఆలోచన ఆ వారం రోజుల్లో మారింది. ప్రజలు ఈ 9.5 నెలల దుష్టపాలని మొదలు పెట్టుకున్నారు. ఎక్కడ బయటపడలేదు. సమయం వచ్చినప్పుడు కొడుకు నీ సంగతి చెప్తామన్నారు, సంగతి చెప్పాను. ప్రజా వ్యతిరేక పాలన చేసి ప్రజల సొత్తులు దోపిడీ చేస్తే కేసీఆర్ లాంటి గతి ఎవరికైనా పడతానని గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఎన్నో కళలతో కాంగ్రెస్ పార్టీ గెలిపించినారు. పెద్దలిక సుదర్శన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, సఫీర్ గారు ఉన్నారు, మిత్రులు అనిల్ గారు, వీరవర్ధన్ చెప్పినట్టుగా మనం అది గ్రహించాల్సిన అవసరం ఉంది. సఫీర్ రెడ్డి గారు మీరు అడ్వైజర్, ముఖ్యమంత్రి గారితో మనం సన్నిహితంగా ఉంటాం. ప్రజలు ఏమి అని అనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారు, అది అనునిత్యం మనం వచ్చాం. కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 9.5 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 65 రోజుల్లో దాదాపుగా 25 ఉద్యోగాలు ఇచ్చాం, అంతేనా? 30,000 ఉద్యోగాలు ఇవాళ సర్టిఫికేట్ ఇచ్చినాం. రోజు జాబ్ మీద అవుతా ఉంది, రోజు ఉద్యోగులకు పంట పండుతా ఉంది. దాంట్లో కొద్ది లొసుగులు ఉన్నాయి, రోజు గాంధీభవన్ వచ్చి మొరబెట్టుకుంటా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ మంత్రివర్గం మేమిచ్చిన మాట ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చి తీరాల్సిందే. నిజంగా కూడా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పటికీ కూడా అన్న మాట ప్రకారం ఇవాళ 30,000 ఉద్యోగాలు 65 రోజుల్లో ఇచ్చినాము. పెద్దలు సుదర్శన్ గారు చెప్తా ఉన్నారు, నేను మీకు చెప్తా ఉన్నాను 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఇచ్చి తీరుతాము, 1 లక్ష ఉద్యోగాలు ఈ 5 ఏళ్ళలో ఇచ్చి తీరుతాము. ప్రజలు తెలంగాణ ఎందుకు కోరుకున్నారు? ఉద్యోగాల కోసం కదా ప్రజలు తెలంగాణ ఎందుకు కోసుకున్నారు? నీళ్ళ కోసం కదా? పెద్దలు మండ వెంకటేశ్వరరావు ఇరిగేషన్ మంత్రిగా చేసినారు, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఈ జిల్లాలో నీతి నిజాయితీ పరుల జిల్లా, బాలాగౌడ్ కానీ, గంగారెడ్డి గారు కానీ, రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ, యమనారాయణ రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మా జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా లాలోచిపడి డబ్బులకు దాదుపడి చేసినట్టు సందర్భాలు లేవు. బషీరుద్దీన్ బాబు గారు కానీ ఆ కోవలో మండ వెంకటేశ్వరరావు గారు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినారు. అరే ఇలా ఇరిగేషన్లో ఏం జరిగింది? నీళ్లు రావు, పంటకు నీరు అందని తెలిసి కూడా ప్రాజెక్టు దొవ్వి పైపుల పేరట కాలువల పేరట 120,000 కోట్ల రూపాయలు ప్రజాస్వత్తుని గోదావరి నదిలో పోసారు. సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా చేసినారు, గోదావరి సస్యశ్యామలం చేసినారు, మెయింటైన్ చేసి గోడలు పూసి గోదావరి నుంచి భీమగర్ వరకు కూడా నీళ్ళు ఇచ్చే మాదిరిగా చేసినారు. ఎప్పుడు నవ్వుతూ అనేది సార్ మీరు బాల్పడైనా 6 నాడు గెలుస్తారని. కారణం ఏంటంటే రైతులు ఆనాడు చేసిన పనుల వల్ల సంతృప్తిగా ఉన్నారు. ఇలా దోపిడే దోపిడి, కాళేశ్వరం పేరిట ఎంత దోపిడి జరిగింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మాట్లాడతారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక పరిస్థితి 2014 ఏముండే, ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి? కేసీఆర్ కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ అల్లులు కానీ అంబాసిడర్లో డీజిల్ పోయడానికి డబ్బు లేనటువంటి వాళ్ళు ఇలా 3 కోట్లు 4 కోట్లు 10-10 కోట్ల కారణాలు తిరుగుతూ ఉన్నారు. ఎవరు సొత్తు అది? ఇవన్నీ గ్రహించే కదా ప్రజలు మార్పు చేరినారు.
అందుకే నేను మీకు మాట చెప్తా ఉన్నాను, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక్కడ నాయకులందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కార్యకర్తల యొక్క కోరిక మేరకు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి అంటే గుర్తింపు మాత్రమే. ఆ ఎమ్మెల్సీ పదవి వల్ల నా కుటుంబ సభ్యులు నా పిల్లలు రాజకీయాల్లో లబ్ధి పొందరు, నా పిల్లలు రాజకీయాలకు రాదు, లబ్ధి అంతా మీకే జరగాలి. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి వస్తే ఆ లబ్ధి నిజామాబాద్ పట్టణానికి నిజామాబాద్ జిల్లాకు రావాలి. దానికోసమే మా పదవిని మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఇంకా పదవులు వస్తాయి, ఇంకా పెద్ద పదవులు వచ్చే అవకాశం ఉంది జిల్లాకి. రేపు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చినా, జీవన్ రెడ్డి గారికి ఇంకేమైనా పెద్ద పదవి వచ్చినా, ఇక్కడ పెద్దల వరకు మంత్రి పదవి వచ్చినా పెద్ద పదవి వచ్చినా అదంతా కూడా మీకోసమే, జిల్లా అభివృద్ధి కోసమే మాట కూడా పనిచేస్తూ ఉన్నాం. పదవి అనేది మాకు గుర్తింపు మాత్రమే, దాని అనునిత్యం మీకోసం ఉపయోగించాలనే తపనతో మేమున్నాము. నిజామాబాద్ పట్టణానికి విషయానికి వస్తే సబీరలి గారు, మేము నిరంతరం మీ సేవలో ఉంటాం. కార్యకర్తల యొక్క కళ్యాణం జరగాల్సిన అవసరం ఉన్నది. చాలామంది కార్యకర్తలు 6 నిమిషాలు కష్టపడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, ఇల్లు గడువే పరిస్థితి లేని కార్యకర్తలు కూడా జెండా మోసినారు. వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన మాత్రం క్లియర్గా ఉంది, ఏ పదవి కూడా కంజూషితో దగ్గర పెట్టుకునే స్థాయిలో లేడు, పదవిలో పొందేరానికి సిద్ధంగా ఉన్నాడు. అది జిల్లా స్థాయి పదవులు కావచ్చు, మండల స్థాయి పదవులు కావచ్చు, రాష్ట్ర స్థాయి పదవులు కావచ్చు, కార్యకర్తలకి పదవులు రావాలి. మా పిఎస్సి మీటింగ్లో చెప్పినాడు సభ్యసభలు ఉండే, మనం సైరన్ వేసుకుని బుల్లెట్స్ కార్లకు పోతూ ఉంటే కార్యకర్తలు బయట చూసి మన వైపు చూస్తూ ఉన్నారు, అది మనకు మంచిది కాదు. వాళ్ళకు కూడా పదవులు రావాలి అన్నట్టు మాట రేవంత్ రెడ్డి గారు బీఎస్సీ మీటింగ్లో చెప్తున్నారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. రేపు జిల్లాకు సంబంధించిన పదవులు, రాష్ట్రానికి సంబంధించిన పదవులు చాలామంది ఇక్కడ అరువున్నారు. చాలామందికి పదవులు రావాల్సిన అవసరం ఉన్నది. కొత్త వారు పార్టీకి వస్తూ ఉన్నారు. నిన్నేదో చూసిన ఒక మెసేజ్, కొత్త వారు పార్టీలోకి వస్తుంటే పాత వారు భయపడుతున్నారు, చింతపడాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరు పార్టీలో చేరినా, ఎవరు కొత్తగా పార్టీలో చేరినా మీకు వచ్చే పదవులకి ఏం నష్టం ఉండదు. మొదటి ప్రాధాన్యత 10 ఏళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కృషి చేసిన వారికే ఉంటుంది. ఆ కృషి చేసిన వ్యక్తులు నాకు పడవచ్చు, నాకు పడకపోవచ్చు, నాకు విభేదాలు ఉండొచ్చు, కానీ గుర్తుపోయిన ప్రతి నాయకుడి కార్యకర్త పది రావాల్సిన అవసరం ఉందన్న మాట కూడా మేము ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. వచ్చే రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో కష్టపడి గుర్తింపు పొంది ఒక స్థాయి నాయకులందరూ కూడా పదవులు రావాలనే ఆకాంక్ష మేము ముందున్నాం. అన్నిటికి మించి రేపు పార్లమెంట్ ఎన్నికలు, ఈ రాష్ట్రంలో ప్రజలు మన వైపు ఉండి టీఆర్ఎస్ పార్టీని ఓడించినారు, మేము కూడా ఊహించలే. కానీ ప్రజల తీర్పు గంభీరమైన తీర్పు ఇచ్చినారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ 6 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తాను, ఏ విధంగా ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాలని. మళ్ళీ ఒక పరీక్ష పార్లమెంట్ ఎన్నిక, రాష్ట్రంలో అధికారులకు వచ్చావు మరి కేంద్రంలో రావాల్సిన అవసరం ఉంది. గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిన కుటుంబం, ఇందిరాగాంధీ బుల్లెట్లకు గురే చనిపోయింది, బాంబుల మోతలో రాజీవ్ గాంధీ చనిపోయినారు, నెహ్రూ గారు దూరదృష్టితో ఈ దేశాన్ని ముందు నడిపినారు. ఇలా చాలామంది నెహ్రూ విమర్శిస్తారు, గుండు సూది కూడా తయారయ్యారు ఈ దేశంలో. ఇలా రాకెట్ల పక్కన నిలబడి ఫోటోలకు పోదరిస్తున్న మోడీ నేర్చుకోవాల్సిందంటే ఆనా నెహ్రూ దూరదృష్టితో ఈ దేశం ఈ దాకా వచ్చిందనే మాట యువకులు చదువుకోవాలి. ఆ గాంధీ కుటుంబం వచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ ఇటుకల పేరుతో మోసం చేసినప్పుడు అక్షరస్తుల పేరుతో బియ్యాల పేరుతో మోసం చేస్తాము. నేను మా ఆవిడ రోజు పూజ చేసుకుంటాం, గంట పూజ చేస్తే బయటకు వెళ్ళాం. నాలాగా హిందువులు దాదాపు 95% మంది పూజ చేస్తారు. నేను దేవుళ్ళ పేర్ల ఓట్లాడడం కాంగ్రెస్ సంస్కృతి కాదు. శ్రీరాముని పూజిస్తాం, హనుమంతుని పూజిస్తాం, శివుని పూజిస్తాం, కనబడ దేవుళ్ళలో మొక్తాం. కానీ ఆ దేవుడి పేరు ఓట్లాడితే పిచ్చగాను బీజేపీ నాయకుడు. ఈయన ఓట్ల పేరు మీద సెంటిమెంట్ రాజేసి, అరే నువ్వు 9.5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఏం సాధించు చెప్పినాయన అంటే ఇప్పటికి కూడా
మతం పేరిట, ప్రాంతం పేరిట, కులాల రాజకీయ పేరిట ఓట్లు అడుగుతా ఉన్నారు. మంచి సాంప్రదాయం కాదు. మతం పేరిట ఓట్లడిగా వాళ్ళని ప్రాంతం పేట ఓట్లు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ పార్లమెంటరీ గెలిచి తీరుతాం. వాతావరణం మారుతూ ఉంది, వాతావరణం అనుకూలిస్తూ ఉంది. మొన్న తొందరపడి ఓటేసిన వ్యక్తులు కూడా మతతత్వ పార్టీ గెలిపించినటువంటి ఓటర్స్ కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. తప్పిదం చేశాం మేము. ఇలా కాంగ్రెస్కు ఓటేసి ఉంటే మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందేది అనేటువంటి ఆశలు మొదలుపడుతున్న సందర్భంలో వస్తున్న పార్లమెంట్ ఎన్నిక ఎవరికి పార్లమెంట్ సీట్ ఇచ్చినా మనస వాచ ప్రమాణపూర్తిని మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్క పార్లమెంట్ సీటు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ప్రజలిచ్చిన కాంగ్రెస్ పార్టీ బలంగా ఇంకా బలంగా కావాలంటే కనీసం 12 నుంచి 15 పార్లమెంట్ సీట్లు మనం గెలవాలా. గెలిచేటువంటి అవకాశం ఉంది, దానికి సద్వినియోగం చేసుకోవడమే మీ అందరి యొక్క కర్తవ్యం. మీరు అనుకోవచ్చు మాకే పదవులు రాలేక ఓట్లు అడుగుతున్నారని. తొందర పడకండి, అందరికీ పదవులు వస్తాయి. అనుకో ముందు కార్యకర్తలందరినీ కూడా నెత్తిన పెట్టుకొని ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా నేను ఇలా సన్మానకరంగా ఒక ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. ఈ సందర్భంగా కార్యకర్తలకు నేను మళ్ళీ మళ్ళీ ఒక మాట ఇస్తూ ఉన్నాను. మేము నిరంతరం నిజామాబాద్ జిల్లాకే పాటుపడతాం. ఈ వచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకు గుర్తింపు మాత్రమే, ఆ లబ్ధంతా మీకే. ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటాం. నాకు ఒక అలవాటు ఉంది, నాకు మిస్ కాల్ ఉంటే చిచ్చడు ఉండదు. మిస్ కాల్ ఉంటే మళ్ళీ అది చేసేవరకు నా మనసు ఉండదు. నాకు అలవాటు ఉంది, రాత్రి 12 దాకా ఫోన్లో మాట్లాడతాను. మిస్ కాల్ ఉంటే అది ఏ కాలమే కాదు. ఎన్ని కాల్ చేసే అలవాటు ఉంది, అందుబాటులో ఉంటాం. కార్యకర్త యొక్క కష్టకాలు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉంది, ఇక్కడ బాలరాజు గారు ఉన్నారు, చంద్రమ్మ ఉన్నారు, ఢిల్లీ గారు ఉన్నారు, అవి కూడా మా జిల్లాలో భాగమే. ఈ ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద నాయకత్వంతో మీ అందరూ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామనే మాట మీ అందరికి ఇస్తూ వచ్చే రోజుల్లో కష్టపడదాం. పార్లమెంట్ సీటు నిజామాబాద్ పార్లమెంట్ సీటు గెలుచుకొని సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేద్దాము. దాంతోపాటు హైదరాబాద్ గారిని ఇంకా సుదర్శనుడి గారు హైదరాబాద్ ఇంకా అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. పార్లమెంట్ సీటు గెలవాల్సిన అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అలాగే నిజామాబాద్ అధ్యక్షులుగా ఉన్న కేశవ్ వేణు గారు, అలాగే పెద్దలు చాలా సీనియర్ మంత్రివర్యులు, ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్కు లీడర్ ఆఫ్ ది కౌన్సిల్గా ఉన్న జీవన్ రెడ్డి గారు, పెద్దలు మన జిల్లాకి సీనియర్ నాయకుడైన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అడుగు పెడుతున్న మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా పెద్దలు మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా మరి జిల్లాలో టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన మాండా వెంకటేశ్వరరావు గారు, నర్సారెడ్డి గారు, ఆకుల లలిత గారు, నేను అందరి పేర్లు చెప్పాలంటే సమయం అయిపోతుంది, క్షమించండి. తయారీ నందాన్ గారు, సునీల్ గారు, వినయ్ గారు, మన అనిల్ గారు, గ్రామత్ అనిల్ గారు, మిత్రులారా, సోదరి సోదరులారా, నేను ఎక్కువ సమయం తీసుకుంటా. మహేష్ గారు అన్ని విషయాలు చెప్పినారు. ఇవాళ పరిస్థితులు అన్నీ మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడినా చేస్తా అంటే చేస్తుంది. దీనికి ఒక చరిత్ర ఉంది. 138 సంవత్సరాలు పూర్తి చేసి 139 సంవత్సరాలకు పోయినాం మనం. అంటే నాట్ ఏ స్మాల్ మా పీరియడ్, 139 ఇయర్స్గా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నది. మీ ఆశీర్వాదంతో ఇంకా ముందు కూడా కొనసాగుతుంది. ఎలక్షన్ కంటే ముందు మేము ఏమేమి వాగ్దానాలు చేసినామో అది కేవలం 60-85 దినాల లోపలే మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. గెలిచిన 2 దినాలకి 2 గ్యారంటీ స్కీమ్ పూర్తి చేసినాము. అలాగే నిన్న నేను కూడా 4 ఫంక్షన్లు నేను కంటిన్యూగా అటెండ్ చేసిన,
మనము వచ్చిన 60 దినాలకి సరిగ్గా మనకు తెలుసు వైద్యం హెల్త్ ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో. దానికి 7,000 నర్సెస్కు అపాయింట్ చేసిన ఘనత ఒకటే చోట చేసి లాల్ బహదూర్ స్టేడియంలో సర్టిఫికేట్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారికి. మళ్ళీ 2-3 దినాల గ్యాప్ లేని సింగరేణి వాళ్ళకు 450 మంది సింగరేణి వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇచ్చినాము. దాని తర్వాత పోలీసు వాళ్ళకు 14,000 పోలీసు వాళ్ళకు రిక్రూట్మెంట్ చేసిన మజా కాదు. నెక్స్ట్ డే మళ్ళీ నిన్న నేను అక్కడనే ఉన్నాను, మా గురుకుల పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకు 2,000 ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మహిళా 4 గురుకుల పాఠశాలకు మన ఫిజికల్ డైరెక్టర్ కానీ టీచర్స్ అన్నీ కూడా 2,000 అపాయింట్మెంట్, అంటే 25,000 అపాయింట్మెంట్స్ కేవలం 9 దినాల్లో 9 డేస్లో. అంటే మన ప్రభుత్వం వచ్చినగా లెక్క పట్టుకుంటే 70 రోజుల్లో 25,000 అపాయింట్మెంట్ చేసినాం. ఇంకా తొందరగానే 2,00,000 విద్యార్థన యువకులకు ఉద్యోగాలు ఇచ్చే మాట నిలుపుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం అది ప్రభుత్వం అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక విషయం మీకు దృష్టికి తీసుకురావాలా, నిజామాబాద్కు ఎంతో అభివృద్ధి చెందిన ఈ జిల్లా, కానీ ఈ మధ్యలో మనకి ఏమైందో, తెలంగాణ అని తెలంగాణ విషయంలో డి శ్రీనివాస్ గారిని కంటిన్యూగా ఊడగొట్టినాం. తర్వాత ఎంతమంది వచ్చినారు కానీ వాళ్ళు డెవలప్ అయినాక నిజామాబాద్కి ఏం డెవలప్ చేయలేదు. మొన్న నాకు కామారెడ్డి చేయాలంటే లేదు, కేసీఆర్ కామారెడ్డికి వచ్చి చేస్తున్నాడు కాబట్టి, రేవంత్ రెడ్డికి చేస్తున్నా ఇది నేషనల్ మాది కాంగ్రెస్ హైకమాండ్ పాలసీ కాబట్టి నువ్వు నిజామాబాద్కి పో అంటే నేనన్న నేను నిజామాబాద్ నాకెందుకు నేను చెయ్యా నేను గెలిపించుకుంటా అంటే నో 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 యువర్ ఫేస్ ఆఫ్ ది మైనారిటీ యూ షుడ్ గో అండ్ కాంటెస్ట్ అన్నాను. నేను ఇక్కడికి వచ్చిన మీకు ధన్యవాదాలు. నేను 20 దినాల లోపల 61,000 ఓట్లు ఇచ్చిన దానికి 2 చేతులు వచ్చి దాన్ని ఓడిపోయినా, కానీ 60,000 అబో ఓట్స్ మీరు విత్ ఇన్ 18-20 డేస్లోనే నా క్యాంపెయినింగ్కు మీరు ఇచ్చినారు. కానీ ఇంత కాదు, ఇప్పుడు మీరందరూ కూడా మనసు ఇప్పి విభేదాలు మర్చిపోయి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఇట్టి పరిస్థితిలో మనకు ఒక 30,000 మెజారిటీ ఒక టౌన్ నుంచి నేను ఆశిస్తున్నా. మీరందరూ ఏకభావిస్తారా నాతోని? చేతులు లేపండి అండి ఎవరు ఉన్నారు అందరూ. ఈసారి కాంగ్రెస్ కదా మన ఓటు డెవలప్ చేస్తున్నామా లేదా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దమ్మొచ్చిందా? సరే ఇప్పుడు ద్వారా దమ్మొచ్చింది. ఇప్పుడే నేను వచ్చినప్పుడు మంత్రి గారు ఫోన్ చేసినారు మాకు అగ్రికల్చర్ మినిస్టర్ షబ్బీర్ భాయ్ తొందరగా మార్కెటింగ్ కమిటీ ఏంటి మీకు ఓసీ ఉన్నది అని, కామారెడ్డి బిగ్గు మాచారెడ్డి తొమ్మన అన్ని జిల్లాలో ఉన్న అన్ని మార్కెటింగ్ తొందరగా చేయమంటే ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు అటువంటి ఫిలప్ అవుతున్నాయి. రాజకీయ ఉద్యోగాలు కూడా వెరీ సూన్ 8-10 దినాల్లో ఈ కార్యక్రమం కూడా మీకు తొందరగా మొదలు పెడుతున్నామని కూడా చెప్తున్నాము. లైబ్రరీస్ ఖాళీ అయిపోయినాయి, మార్కెటింగ్ వస్తున్నాయి, ఇందిరమ్మ కమిటీస్ ఈచ్ వార్డ్లో ఇందిరమ్మ కమిటీకు ఈ అసెంబ్లీ రేపు ఇవాళ కాగానే ఆ కార్యక్రమంలో కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి ఇక్కడ మన కార్యకర్తలకు మధ్యలో గవర్నమెంట్ మధ్యలో గ్యాప్ ఉండకుండా మన మధ్యలో అవగాహన ఉండాల. మా గవర్నమెంట్ ఇది చేయబోతుంది, మా గవర్నమెంట్ ఇది చేసింది, నా గవర్నమెంట్ నా ప్రభుత్వం నా పార్టీ అని అది తీసుకొచ్చే బాధ్యత మా నాయకుల మీద ఉంది. మా కార్యకర్తకు పార్టీకు గ్యాప్ ఉండద్దు. కార్యకర్తలకు కంపల్సరీగా లీడర్లతో గవర్నమెంట్కు ఆ సంబంధం కల్పించే బాధ్యత మేమందరం తీసుకుంటూ, మరి కేసీఆర్ గారు కాళేశ్వరంలో నాకంటే ఎక్కువ జీవనన్న ఇరిగేషన్గా సుదర్శన్న ఇరిగేషన్ మంత్రి చేసుకో అని తెలుసు. మరి కేసీఆర్ ఏం మాట్లాడుతుండో మీకు ఏమైనా తెలుసు కదా? ఒకడేమంటుండో అవునా ఒక ప్రాజెక్ట్ పోతే ఏమైంది హరీష్ రావు అంటాడు, ఎన్నోసార్లు కొట్టుకుపోయినట. ఇవాళ మన నిజాం గారు కట్టింది పోచారం, అది కట్టింది 1931లో కట్టినారు. ఇప్పటి వరకు ఒక సిమెంట్ ఒక ముక్క కూడా కింద పడలే. తర్వాత నిజాం సాగర్ కట్టిండ్రు 1937 నుంచి ఇప్పటి వరకు నిజాం సాగర్ ఉంది. ఫోన్ చేసి రాములు
ఒక 3 ఫీట్లు గేట్లు 3 ఓపెన్ చేయబోయా అంటే గిరిగిరిగిరిగిరి 3 గేట్లు ఓపెన్ చేస్తాడు, నీళ్ళిపోతాను కాదు. ఇవాళ శ్రీరామ్ సాగర్ ఏమైంది, ఇప్పటివరకు ఏం కాలేదు. నువ్వు కట్టి 2 సంవత్సరాలు కూడా గారే గ్యారంటీ కాలే, 3 డ్యాములు 3 వరుసగా పోయినాయి. ఇప్పుడు అంటాడు ఒక డ్యామ్ అయితే ఏమవుతుంది అని. ఇవాళ పోయి చూసినారు మొన్న అడిగిన అందుకొచ్చి ఒక చుక్క నీళ్ళు మొత్తం వదిలేసినారు. అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో మా హయాంలో కట్టిన శ్రీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లనే ఉన్నది. అన్న 10 NTMC వాటర్ ఉంది చూడు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు, టీఆర్ఎస్ కట్టిన, అవినీతి మీద వాళ్ళు కట్టినారు, నీతి మీద మేము కట్టినాం. మా పాలన చూడు, వాళ్ళ పాలన చూడు. పాతది పోని కొత్త దాని మీద కాంపిటీషన్ రానబాయి. మేము కట్టిన మన కాళేశ్వరం 20 TMC కదా, 20 TMC, ఇది స్టిల్ 15 TMC వాటర్ ఉంది. అదే మేము ఎక్కడికి వెళ్ళినా మేడిగడ్డ అన్నారం ఆడికి అల్లనే రావాలి వాటర్, అలాగే మళ్ళా మిడ్ మార్నర్కు కానీ ఎల్ఎండికి కానీ. అలాంటి ప్రాజెక్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏం కట్టకుండా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్కసారి కూడా కేసీఆర్ మాట్లాడకుండా ఓ అక్కడ పోయింది అంటాడు ఏమన్నా అంటే మన కృష్ణ అంటారు. ఇవన్నీ అబద్ధాలు మాటల్లో రావద్దు. ఇవాళ మేము మాటల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ మన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు గురించి అంత పెద్ద సెక్రటరీ కట్టుకున్నాడు, ఉస్కా తస్త్ బిగా తాజ్ బిగా అన్నీ పోయినాయి. కాంగ్రెస్ వచ్చి కూర్చున్నారు, సీఎం నుంచి పెట్టినట్టు మంత్రులు కాబట్టి నాకు కూడా నిన్న మొన్న నాకు కూడా ఒక పేసి అలాట్ చేసిండు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు. మరి ఇక్కడ నుంచి నేను ఓడిపోయినా రేవంత్ రెడ్డి గారు అక్కడ హైకమాండ్ ఒక బార్ పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఇవ్వద్దు అనుకున్నా కూడా నోనోనో నాకు షబీర్భాయ్ అవసరం ఉంది అని చెప్పి ఈరోజు నాకు 4 చాలా పెద్ద కీలకమైన ఓటుకు సంబంధించిన సోషల్ జస్టిస్ అవసరం ఉన్న వాళ్ళు ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, ఓబీసీ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్తో 85% జనం అంతా నా దగ్గరనే ఉంది. ఆ 4 కీలకమైన శాఖలు దానికి సీఎం గారే సీఎం మంత్రిగా ఉన్నారు. అది ఆయన పెట్టుకున్నాడు, ఇక నాడు ఇచ్చినాడు. అంటే ఆయనకు ఒక నమ్మకం, అరే మా షబీర్భాయ్ సీనియర్ ఉన్నాడు ఇది కావాలా అని. అప్పుడు మైనారిటీస్కి 4% రిజర్వేషన్ తీసుకొచ్చినారు, ఈ డిపార్ట్మెంట్ కూడా బాగు చేస్తారని తప్పనిసరిగా ఆయన ఏ ఆశ మన మీద పట్టినారు. నేను తప్పనిసరిగా ఆశలు చేసి ఓబీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురుకుల పాఠశాలతో సహా అన్ని విధంగా వాళ్ళ విద్య వైద్యం అవన్నీ జాగ్రత్తగా చూసి ఈ రాష్ట్రంలో మళ్ళా అభివృద్ధి చెందుతుంది అని తెలియజేస్తూ ఇక మహేష్ గౌడ్ గారు మరి యువకుడు 24 గంటలు గాంధీభవన్ సింగిల్గా నడుపుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇంకా ఆయన మీద బాధ్యతలు పెరిగినాయి. ఏ వస్తువు అడిగినా మహేష్కి అడగాల, ఆయన ఏ రాత్రికి ఫోన్ చేసినా మహేష్ గారు ఉంటారు. అలాగే జీవన్ రెడ్డి సాగు విషయంలో మీకు తెలియదు కాదు, ఆయనే మన రాష్ట్రానికి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన నేనే ఆయనే. అలాగే సుదర్శన్ రెడ్డి అన్న మరి మొన్ననే మంత్రిగా కావడం ఉండే కానీ కొన్ని సర్కంసలు కాలేదు. నేను అనుకుంటా ఈ వారం నాటి వారంలో ఆయన కూడా మంత్రిగా మరొకసారి మనం ఉన్నారు ఇక్కడికి వచ్చి ఆయనకు సన్మానం చేసే అవకాశం మనకు దొరుకుతుందని చెప్తూ ఇంత పెద్ద ఎత్తున మాకు సన్మానంకు వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలతో చేతులు జోడి నమస్కారం చేస్తూ అందిస్తూ మై ఆప్ సబ్ లోగోకు హమారే సన్మాన్ కే లియే ఆప్ లోగ్ ఉత్తీ దూర్ సే లంబా జులూస్ కే అందర్ ఆకర్ ఇస్కో కామ్యాబ్ బనాయే ఇస్లీ మైనే మైనారిటీ మెజారిటీ సోకు ఫిర్ నామ్ నామ్ సే NSY యూత్ కాంగ్రెస్ సేవాదల్ మహిళా కాంగ్రెస్ ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆర్ కాంగ్రెస్ కే పూరే భాయి బహనాకు సబ్కు నమస్కార్ కర్తే ధన్యవాద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్ద గారికి ఇంకో మిత్రుడు సోదరుడు మహేష్ గౌడ్ గారికి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ మంత్రులు మండు వెంకటేశ్వరరావు గారికి కడుపు వెంకటేశ్వర గారికి అరిగల్ నర్సారెడ్డి గారికి ఆమె లలిత గారికి అనిల్ గారికి రత్నాకర్ గారికి బాలరాజు గారికి వేదిక నిర్వహించిన పెద్దలకు ఇక్కడ
ఛాయా నా కాంగ్రెస్ సోదరులకు ప్రసోదరులకు అందరికీ నా ఉదయం ఈరోజు కాంగ్రెస్ పార్టీని కొన్ని సీట్లు వాయిడగా వచ్చిన పర్సంటేజ్లు పెంచుకొని జరా మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరైనా ఇద్దరిద్దరు మాట్లాడుతున్నారా బయటకు వెళ్ళి మాట్లాడుకోండి ఎందుకంటే అది పద్ధతి కాదు మీకు మన దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ యువకులు కానీ మిత్రులు పెద్దలు కానీ ఒకసారి మనం మన కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి ప్రజా సామాన్యం బతికించుకోవాలి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పైన బాగా నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆయన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మనం అందరం పెద్ద మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్లో నాకు మన స్టేట్ ఇన్ఛార్జ్ మహేష్ గౌర్ గారికి తెలుసు అనుకుంటాం ఠాకూర్ గారు మీటింగ్ ఎట్లా పెట్టుకున్నాం అంటే అంటే మేము ప్రజలను పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే పెట్టుకున్నాం కాదు అంటే మేము రైతులను పెట్టుకున్నాం అని చెప్పాను అంటే ఆ ధైర్యం ఎందుకున్నది మీరు మాపై నమ్మకం పెట్టుకొని ఏది చేసినా సక్సెస్ చేస్తూ ఉన్నారు ప్రజల కొరకు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది దాని ఒకటే వాడిని కనీసం పిసిసి ప్రెసిడెంట్ గారికి పిలవండి ఆయన మా ప్రెసిడెంట్ తప్పనిసరిగా సన్మా పంపుతాం సన్మానిస్తాం వస్తే అని చెప్పి మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ మీరందరూ బాగా సక్సెస్ చేశారు ఇప్పుడు కూడా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మేమందరూ బాధ్యతగా ప్రజలని విద్యార్థులని అందరిని కాపాడే బాధ్యత మా పైన దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మిత్రుడు సమీర్ అలీ గారికి హాల్ లీకర్ సెక్షన్ కమ్యూనిటీ ఎక్కడ ఏం బాధలు ఉన్నాయో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వమని సలహాదారు చేసినందుకు రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ ఇంకో సోదరుడు గత 5 సంవత్సరాలు కష్టపడి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నో తిట్లు తిన్నా నేనే ఒకసారి 2 సార్లు తింటాను పని కాకుండా తిరుగుతుంది అసలు తిట్లు తిని ఓపికతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన కూర్చుండి అందరినీ ఏకతాటిగా నడిపిన నా మిత్రుడికి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చిందంటే మనందరూ గర్వంగా చెప్తా ఉన్నాం ఈ విధంగా మరి పెద్దలు మన్ను వెంకటేశ్వరరావు గారు కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారి పిలుపు మేరకు వారు కూడా మన పార్టీ వచ్చారు గత ప్రభుత్వాలు చెప్పినే కానీ ఎక్కడ కూడా ఒక్కటి చేయకుండా మన డిస్ట్రిక్ట్ని మరీ నిర్లక్ష్యం చేసి మీరు వ్యవసాయనుకోండి ఎడ్యుకేషన్ కొన్ని హెల్త్ అనుకోండి ఎక్కడ ఒక టీచర్స్ లేరు ఒక ప్రాజెక్టు లేరు ఒక నిజాం సాగర్ ఒక ప్రాజెక్టు ఉంటే దానికి ఇద్దరిద్దరు సీజన్ నిజాం సాగర్ మన రైట్స్ మనకు నీరు రావాలంటే మన కామారెడ్డి సీ ఆపేస్తాం ఇదా వీడు అడ్మినిస్ట్రేషన్ అందుకొరకే నాకు డౌట్ వస్తూ ఉంది 12 నుంచి శ్రీరామ్ సాగర్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి పడిపోతే అల్లీ సాగర్ గుత్మా ఒక్క పంటకు ఇబ్బంది అయినా మనకు పంటలని పోతే భయపడిస్తాము నేను అన్నాను నిజాం సాగర్ నీళ్లు కాపాడండి ఒక్క మెట్టుకేదో నా ప్రాబ్లం ఉంటే
నిజాంటూ గుత్తి దాకా నిలిచేటట్టు ప్రయత్నం చేద్దామని దాన్ని ఈ దద్దమ్మ ప్రభుత్వం గత ప్రభుత్వాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడో కూడా రెవ్వీ లేదు, ఒక అధికారం మాట్లాడింది లేదు, స్పందించింది. ఇప్పుడు చెప్పాను నేనే ఈరోజు కలెక్టర్ కన్సల్ట్ ఆఫీసులో గంటలను కాపాడే బాధ్యత మన పైన ఉంది కాబట్టి వాటర్ గురించి డిస్కషన్ చేద్దాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం మీ అందరి కష్టాలను చూసుకొని ప్రాణాయంతో చేస్తే సిరుకుండ వరకు ఇల్లు ఇస్తే 140 ఎకరాలకు వస్తుంటే కామారెడ్డికి వస్తే 100 ఎకరాలు వస్తాం. అది మనం 2000 కోట్లు ఖర్చు పెట్టినాం కదా ఈ స్వార్థాల కొరకు. నిన్న పోయి ప్రాజెక్టు చూసామే, ఆ విధంగా స్వార్థాల కొరకు 300 కోట్లు ఇస్తే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుని పక్కన పెట్టేసి 3000 కోట్లతో పైపులు వేశారు. పైపులు కంప్లీట్ అయినా కాలేదు. మొన్న రెవి వేశాం, ఒక వాగు 3 ఎకరాలకు ఒక వాగు. నేను అడిగాను ఆఫీసర్లకు వాళ్ళు చెడిపోతే ఎట్లా బాబంటే బయటకు రావాలి నాకు అమెరికలు రష్యకలు అని వచ్చేవరకు ఇది పొలాలు ఉంటాయా? అటువంటి స్వార్థాల కొరకు మన నిర్దింపలు పెట్టారు. ఇప్పుడు నేను ఏం ప్రాజెక్టు పోయింది మన మేడిగడ్డ 16 DM 4000 కోట్లు ఖర్చు పెట్టి స్వార్థాల కొరకు వీళ్ళు కావలసిన చుట్టాలకు ఇస్తే ఆ చుట్టాలు ఇంకో కాంట్రాక్టర్కి 20% ప్రాఫిట్ ఇచ్చారు. వాడు చేస్తే వాడికి ఒక 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే వాళ్ళు ఎస్టిమేషన్లో సగము తిన్నా ఆ ప్రాజెక్టు మంచిగా. నేను ఇంజనీర్లు తీసుకుపోయిన ఎంబడ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టు నిండితే తప్పనిసరిగా ఉండేది కొట్టుకపోతుంది అని చెప్తా ఉన్నారు ఆ బిజినెస్. అంటే ఇంత దరిద్రమని ఈ పనికిరాని పెరిగింది ఎత్తుటైన పెరిగింది. హరీశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్గా చెప్పారు చేశారు. మీ అందరి స్వార్థాల కొరకు మా పిల్లలది రైతులది జీవితాలను నాశనం చేసుకుంటారు. లూజు సైలు ఉంటే ఆడంటారు, ఆడుంటే రాకంటారు. ఎస్టిమేషన్ ఇండియాలో తెలంగాణలో ఎంత ఎస్టిమేషన్ ఎక్కువ చేసిందో కాస్ట్ ఎంత ఎక్కువ చేసిందో ఇక్కడ ఇండియాలో ఫస్ట్లో ఉన్నాం. ఇదా మళ్ళా ఇటువంటి వాళ్ళగా మనం ఓట్లేసేసి ఇటువంటి దరిద్రులా మనం ముంగడికి ముఖం పెట్టుకొని ఓట్లాడే దొరకు వచ్చినాం. తప్పనిసరిగా ఇంకా చాలా మాట్లాడి ఉన్నది కానీ మీ అందరికి ఒకటే ప్రాధాన్యపడతామని చెప్తా ఉన్నాను. మీరందరికి పోస్టు రావాలంటే వాళ్లకు గవర్నమెంట్ రాగానే మన వాళ్ళు బలవంతంగా తీసుకుపోయారు పార్టీలకు. అంతేనా నాకు ఇంప్రెషన్? మన వాళ్ళు బలవంతంగా తీసుకుపోయారు కదా. వాళ్ళు వస్తారంటే వస్తారండి కాదు, మనం అందరం తప్పనిసరిగా అందరినీ జాయిన్ చేసుకోవాలి. ఎక్కడన్నా ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే మనల్ని పక్కన పెడదాం, తద్వారా జాయిన్ చేద్దాం. ఏమైతే జాయిన్ చేస్తే ఎంపీ సింగిల్ విండో చైర్మన్స్ కావాలి, మున్సిపల్ చైర్మన్ కావాలి, జడ్పీటీసీలు కావాలి, మనమే ఉంటే సరిపోం. మన సభ్యత్వాలు జరిగితే మీ అందరికి ఆ పోస్ట్ వస్తాయి. ఆ సభ్యత్వంలో జరిగితే మేము పార్లమెంట్ కూడా గెలుస్తాం. కాబట్టి తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ గారు చెప్పిన పనులు 10 ఇయర్స్లో బాగా చూశారు. మీరందరూ ఏదో అయ్యో అక్షంతులు పట్టు మనం అది అనుకోకుండా తప్పనిసరిగా
ప్రజలు ఎంత పని చేసిన వాళ్ళని కూడా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు సహించరు, వీళ్ళు పనులు కూడా చేసేవి కాబట్టి మీరందరూ యూనిట్గా ఉండండి. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు, చేసినా రేపు రాత్రులు బాగా కష్టపడి రాహుల్ గాంధీ భారతదేశం అంతా తిరుగుతూ ఉన్నారే, ఉండడానికి ఢిల్లీలో ఉళ్ళు లేదని చెప్తా ఉన్నారే, కట్టుబట్టి వాళ్ళని ప్రయత్నిస్తూ చేస్తే ఇంకా బాగుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ప్రతి ఒక్కరి అవస్థమాలను జైన్ చేసుకోండి. దయచేసి మీకు ఇంకొకరు బరి రాకుండా అది పక్కన పెట్టండి, ఇది పార్టీ ఇష్యూ. మీరందరూ జైన్ చేసుకుంటూ రేపు కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ జడ్పీడీసీలో కానీ పార్లమెంట్ కానీ గెలవటానికి మనం ఎంత ఇది పైసలున్నా నీళ్ళున్నా గెలిచేది కాదు, ఓటర్స్ ఉంటే గెలిచేది. ఎంత ఓటర్స్ మన పార్టీలో ఉంటే అంత మనకు బాగుంటుంది కాబట్టి, మన పార్టీ అంత బలపడుతుంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ చేస్తూ చెప్తూ మరి ఈరోజు తప్పనిసరిగా చాలా మంచి రోజు. సుబీర్ అలీ గారు కానీ మహేష్ గోడు గారు కానీ ఈ పదవులు వచ్చినందుకు మరి ఒకసారి ముఖ్యమంత్రి గారు గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఏఐసీసీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చెప్తాం. మేమందరం గతంలో మా డిస్ట్రిక్ట్ బాగా ఎడకబడ్డది, సీఎం గారు మాకు ఏదైతే ప్రాజెక్టు వదిలారో తప్పనిసరిగా మేమందరం కలిసి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్ననే ప్రభుత్వం మంచి డిసిషన్ తీసుకున్నది, నిజామాబాద్ డాక్టర్స్ పోస్టింగ్ ఉంటాడు, అటు పోయి హైదరాబాద్ ఉంటాడు, అటు పోయి కామారెడ్డి ఉంటాడు, ఎక్కడైతే పోస్టింగ్ ఉందో ఎందుకుంది, మన బీద వాళ్లకు ఇన్ని వేల కోట్లు పెట్టి ఆరోగ్యాలు చెడిపోతే డాక్టర్లు మనం కాపాడేవాళ్ళు కాబట్టి హాస్పిటల్స్ కట్టుకున్నాం, హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారు ఇక్కడ లేక వేరే ప్రాంతం వేరే దగ్గర వాళ్ళందరినీ క్యాన్సిల్ చేశారు. దయచేసి కన్సల్ట్ మినిస్టర్ గారికి, రాజనరసింహ్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు మంచి డిసిజన్ తీసుకున్నారు ప్రభుత్వం, యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఎవరిని చెప్పినా డాక్టర్స్ హాస్పిటల్లో ఉండవలసిందే, ప్రజలకు సేవ చేయవలసిందే అని చెప్తూ చెప్తూ మీరందరూ వచ్చినందుకు అందరిని అభినందిస్తా ఉన్నాను. జై హింద్ జై గాంధీ. మరి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడము నిజంగా మీ అందరితో పాటుగా నేను కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మా మిత్రుడు, నా చిరకాల మిత్రుడు, అంటే వాస్తవంగా వారు శాసనసభకి ఎంపికై వీళ్ళ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి గారి సహచరుడుగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి వారు, కానీ వారు ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా వారి సేవలు రాష్ట్ర స్థాయిలో అవసరమైనటువంటి ఒక ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని మరి వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారుడిగా వారి సలహాలు ఈరోజు పొందుతున్నటువంటి విషయం అని తెలిసిందే. మా మిత్రుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారు, అరికెల నర్సిరెడ్డి గారు మాజీ శాసనమండలి సభ్యులు, సోదరుడు అనిల్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు, అట్లాగే సోదరి ఆకుల లలిత మాజీ శాసనమండలి సభ్యురాలు, మాజీ శాసనసభ్యురాలు, మా సోదరుడు గంగారాం గారు, అట్లాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి కె శ్రీ గారు,
ఇప్పుడే సమావేశానికి ఎదిరించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా తల్లుల ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే వారి ప్రజా జీవితం ఆరంభంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరంభించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందింపజేసి వాస్తవం ఇప్పుడు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తదుపరి వారు పూర్తి స్థాయిలో గాంధీ భవన్ కు సమయం ఇవ్వలేకపోవడ పరిస్థితులలో పాలనాపరంగా ఆర్గనైజేషన్ పూర్తిగా నడిపిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారి సేవలకు గుర్తింపు ఏదైతుందో వారి శాసన మండలికి ఎంపిక కావడం ఇది కేవలం మహేష్ కుమార్ గౌడ్ గారికి కల్పించేటువంటి ఒక హోదాగా కాకుండా ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు లభించేటువంటి ఒక హోదాగా మనం భావితాలు చెప్పట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి నాయకులకు గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి ఉదాహరణ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటుగా మిత్రుడు ఎన్ఎస్యూ పనమూరు వెంకటనరసింహరావు గారు అతి చిన్న వయసులో చెప్పట్టున్నాయి, మొత్తం దేశంలోనే అతి పిన్న వయసులో శాసన మండలికి ఎంపికైనటువంటి అవకాశం పొందినటువంటి ఒక వ్యక్తి, విద్యార్థి నాయకుడిగా గడిచిన దశాబ్ద కాలం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసే దృష్ట్యా వారి శాసన మండలికి అవకాశం కల్పించడం, అట్లాగే సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పట్టు నేను అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు, మరి ఏకంగా రాజ్యసభకి ఏదైతుందో మనకి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పట్టున్నా. ఈ ముగ్గురు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారే కానివ్వండి, పనమూరు వెంకట గారే కానివ్వండి, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి కాక నీ గడిచే దశాబ్దం కాలకెళ్ళి గమనిస్తున్నా ఎవరు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా పార్టీ పిలుపు మేరకు మరి ముందుని పోరాటం చేసేటువంటి యొక్క నాయకులు కార్యకర్తలు కాబట్టి పార్టీ పరంగా వారికి లభించిన ఈ గుర్తింపుకు నేను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ హృదయపూర్వక అభినందిస్తూ అధిష్టానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటే మన జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇక్కడ వాస్తవంగా అందరూ కూడా ఆశ్చర్యమై ఉంటారు ఒక విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పంటే ఇది సాధ్యమేనని చెప్పాను అనుకున్నాను, కానీ దాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని చెప్పని చెప్పక తప్పదని చెప్పట్టు వారు ఏనాడైతే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టడం జరిగిందో రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటనపై చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచి ఇలా ప్రజానీకాన్ని ఏదైతుందో ఇలా మనం ఎదుర్కొంటున్నటువంటి నియంతృత్వ పాలనకు ఈ అవినీతి పాలనకు ఏదైతుందో తెరించాలనే ఒక భావనతోని మరి చేసిన ఉద్యమానికి ప్రతిఫలం మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావటం, మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం జరిగిందని చెప్పండి. ఇది కేవలం మొదటి దశ మాత్రమే, రెండవ దశ ఎన్నిక సార్వత్రిక ఎన్నిక రేపు రాబోతుంది పార్లమెంట్ ఎన్నిక అని చెప్పట్టు నేను ఈ దేశం కోసం ఏదైతుందో ప్రాణాలర్పించినటువంటి ఒక త్యాగాల చరిత్ర కలిగినట్టుగా మరి కుటుంబం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుడిపుచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కొరకు ఏదైతుందో మళ్ళీ మరొకసారి మనందరం కలిసికట్టుగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు 17 కనీసం 15 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే విధంగా అందులో మన నిజామాబాద్ ఏదైతుందో ప్రథమ స్థానంలో నిలిచే విధంగా ఏదైతుందో అందరూ కలిసికట్టు కూర్చోవాలని చెప్పండి. మనకు అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదు, అభ్యర్థి ఎవరైనప్పటికీ ఏదైతుందో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి జయకేతన్ విజయ పతాకం బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని చెప్పని ఈనాడు సభాముఖం మనం చేస్తామని చెప్పండి. నేను రాష్ట్రంలో కొనసాగినటువంటి అవినీతి పాలన గురించి మిత్రులు చాలా విషయాలు చెప్పారు, నేను జాతీయ స్థాయిలో చెప్పట్టు నేను నేను రాగి ఇక్కడ గోడ మీద కనబడుతుందా చక్కెర కర్మాగారం తెరవబడాలంటే మరొకసారి మోడీ కొట్టేయాలన్నట నాకు ఇది ఆశ్చర్యం అనిపించిందా. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి లేడా, మరి చక్కెర కర్మాగారం తెరిపించడము మోడీ గారికి ఆయన చేతిలో ఉండి ఉన్నట్టయితే తెరవగలిగినట్టయితే ఆ చిత్తశుద్ధి ఆయనకు ఉండి ఉన్నట్టయితే
మరి 5 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏదైతున్నదో, ఇక మూతబడ్డరు బోధన శిఖర కర్మాగారం కానివ్వండి, మెట్పల్లి శిఖర కర్మాగారం కానివ్వండి, మళ్ళీ ముమ్మోజిపల్లి కానివ్వండి, తెలిపిద్దామని మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు, చర్యలు చేపట్టలేదు అని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పడడంతోనే ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో వారే కానీ చరిత్ర ప్రాంతాన్ని ప్రాతిక వహిస్తున్నట్టు నేనే కానివ్వండి కాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్లి ఈ నిజాం చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం ఆవశ్యకత ఏదైతే వారు దృష్టి తీసుకెళ్లి వారికి ప్రత్యామ్నాయంగా సాగు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి పంట చెరుకు అని చెప్పి అంటున్నాను. చెరువు పంట అని చెప్పి అంటున్నాను. ఆ చెరువు పంట ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభింప చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు పరిశ్రమల శాఖ మంత్రి గారి ఆధ్వర్యం లోపల కమిటీ వేయటం, ఓ సమావేశం నిర్వహించడం, త్వరలోనే వచ్చినటువంటి 20th నాడు ఏదైతుందో మరి సురేష్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు బోధన ప్రాంతాన్ని పర్యటించబోతున్నామని చెప్పి అంటున్నారు. మరి కేవలం ఎన్నికలు చేసిన వాగ్దానం అనే కాదు, రైతాంగం పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభింప చేయటం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అని చెప్పని ఈయన సమాగమనం చేస్తామని చెప్పంటున్నాను. రైతు సంక్షేమం కొరకు కట్టుబడి ఒక పార్టీ చేయను కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పంటున్నాను. జాతీయ స్థాయిలో దేశ రాజధాని ఢిల్లీ ఏదైతుందో గడిచిన 4 రోజులకు వెళ్ళి రాజకీయాలు ఖచ్చితంగా రైతాంగం ఉద్యమం చేస్తున్నా. ఎందుకు చేస్తున్నారు? కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ కు చట్టబద్ధత కల్పిస్తారని చెప్పాలి. వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణీప చేయడం జరుగుతుంది. ఆ మద్దతు ధర నిర్ణీప చేయడమే కాదు, నిర్ణీప చేసిన ఒక మద్దతు ధర చట్టబద్ధత కల్పించి రైతాంగానికి అందింపజేయడం ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పండి. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు రైతాంగాన్ని రుణమిక్తం చేయడానికి ఏదైతుందో ఏక మొత్తంగా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో పాటుగా ఏనాడు కూడా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు ఏదైతుందో ఇబ్బంది కలగకుండా రైతాంగానికి అండగలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో 4 రోజులకెళ్ళి దేశ రాజధాని ఉద్యమం అవుతుంటే కనీసం చలనం లేదని చెప్పండి, చలనం లేదని చెప్పండి. ఏమనంటే దేశం పెరుగుతుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్, మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడ మాకు అర్థం కాదని చెప్పండి. నేను $105 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్నాడు 2014లో ఏదైతున్నదో 50 రూపాయలు నిధులు ఉన్నాయి, 75 రూపాయలు పెట్రోల్ ఉండే. ఇవాళ ఏదైతుందో అదే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $75 తగ్గిపోయింది. $105 ఉన్ననాడు ఏదైతుందో డీజిల్ 50 రూపాయలు పెట్రోల్ మరి 75 రూపాయలు ఉంటే 75 రూపాయలు తగ్గితే అది తగ్గాలి, పెరగాలి, తగ్గాలి. డీజిల్ ఎంత ఉంది ఇవాళ? 99-99 రూపాయలు ఎంత బాబోతున్నా. పెట్రోల్ ఎంత ఉంది? 109-110 రూపాయలు ఉందని చెప్పంటున్నా. మరి దీనికి కారణం ఎవరు? మరి జాతీయ స్థాయిలో అధికారం ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అని చెప్పంటున్నా. ఆయిల్ కంపెనీలు ఏదైతుందో ఈ ఒక్క సంవత్సరం లోపల $75,000 ఏదైతుందో వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరిగింది. కేవలం ఆయిల్ కంపెనీలకు ఆదాయం సమకూర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మరి వినియోగదారు సామాన్య ప్రజానీకానికి అండగా నిలిచి జాతీయ ధర మీద కూడా ధర తగ్గిందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గిందనే ఆలోచన లేకుండా సామాన్య ప్రజానీక మేము భారం వేస్తున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నువ్వు ఏ విధంగా ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగే నైతికత నీకు ఉందని చెప్పంటున్నాను. ఇలా జాతీయ స్థాయిలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిపోయింది అన్నాడు. యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో గ్రామీణ ప్రభుత్వం వ్యవసాయ పరికల్పించిన భావనతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాలలో వ్యవసాయ కూలీలు పని కల్పి చేయడమే కాదు గ్రామ స్థాయిలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందంటే కేవలం ఎన్ఆర్ఈఎస్ నిధులే అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాం. మార్గదర్శకం ఎవరు? మన అధినాయకులను సోనియా గాంధీ గారు చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఆహార భద్రతే కానివ్వండి, పేద ప్రజలకు అండగా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాం. దయచేసి
ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో అవినీతిమయమైనటువంటి నియంతృత్వం తోటి కలిగిన టీఆర్ఎస్ పార్టీకి మనం చరమగీతం పాడినమని చెప్పంటున్నాం. అంటే జాతీయ స్థాయిలో కేవలం కుల మతాలను రెచ్చగొడుతూ మత విద్వేషాలతో అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కూడా చరమగీతం పాడుతున్నటువంటి ఆవశ్యకత బాధ్యత మనపై ఉందని చెప్పంటున్నాం. కాబట్టి సోదర కాంగ్రెస్ గారికి అందరూ కూడా చెప్పంటున్నాను, నేను మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడానికి ప్రయత్నం చేయడం జరిగిందో, జాతీయ స్థాయిలో కూడా మరి ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో పాటుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యం ఎంచుకోవాలని చెప్పని నేను మనవి చేస్తూ ఇంకో సమయం తీసుకోకుండా వాస్తవం మహేష్ కుమార్ గౌడ్ గారు శాసనమండలికి ఎంపీ కావడం అంటే మొత్తం నిజామాబాద్ జిల్లాకే కాదు యావత్ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా ఏదైతుందో ఇది అభినందించదగ్గ విషయం నేను పేర్కొంటున్నా అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ బలోపేతం కొరకు ఎవరెప్పుడు చేసినా కానీ మన రవీంద్రనాథ్ ఒక హోదా తప్ప లభిస్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నేను మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని అట్లాగే షబీర్ అలీ గారిలను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మేము సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో నీతి పారుదల శాఖ మంత్రులుగా వారు అలాడు ఏదైతుందో గుప్తా అలీ సాగర్ మోటరైజేషన్ అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కానీ అని చెప్పంటున్నాం. షబీర్ అలీ గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా మిత్రుడు సురేష్ రెడ్డి గారు కానివ్వండి, మేము వారు ఎట్లా మంత్రిగా బాధ్యత చేపట్టబోతున్నాం, మరి ఏ హోదా అనేది కాదు వారిపై బాధ్యత ఉన్నది. ఈ ప్యాకేజ్ 20, 21, 22 పూర్తి చేయించి నిజాం నిబాద్తో పాటుగా కామారెడ్డి వరకు ఏదో సాగునీ చేయడం మన అందరికీ బాధ్యత కర్తవ్యంగా ఎంచుకొని గురి చేయడం జరగాలని చెప్పని జరుగుతుందని చెప్పని మేము మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. అలాగే పెద్దలు గౌరవనీయులు సీఎం గారు జలాధారు షబీర్ అన్న గారికి జిల్లా కాంగ్రెస్ తరఫున సన్మానం. ఎస్సీసీఎల్ జిల్లా